మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈ నవరాత్రులు ఎంతో పవిత్రమైన పర్వదినాలు అయితే నవరాత్రులలో మీరు పూజలు చేసినా చేయకపోయినా ఈ కూరను మాత్రం అస్సలు తినకూడదని తింటే పరమ దరిద్రం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు నవరాత్రుల్లో ఈ కూర తింటే దుర్గామాతకు కోపం వస్తుంది ఇక మీరు ఏ పని చేసినా అపజయాన్నే పొందుతారు మరి ఎంతో శక్తివంతమైన రోజులు అయినటువంటి నవరాత్రులలో మీరు అస్సలు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హైందవ మతంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఉందో దేవతకు అంతకు మించిన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతి లేనిదే పురుషుడే లేడని మనకు తెలుసు అందుకే ఆ తత్వాన్ని శక్తి అని పిలుచుకుంటున్నాము శక్తి అంటే కేవలం ఒక పదం మాత్రమే కాదు అది చలనానికి ప్రతీక ఆ శక్తిని భిన్న రూపాలలో భిన్న పాత్రలలో ఆరాధించే సందర్భమే దేవీ నవరాత్రులు దైవశక్తిని స్త్రీ స్వరూపంగా కొలుసుకోవటం ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కాదు వేల సంవత్సరాలుగా భారతదేశంలోని గ్రామ గ్రామాన అమ్మవారిని ఏదో ఒక రూపంలో పూజిస్తూనే వస్తున్నాము ఇల్లమ్మ పోలేరమ్మ గంగమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా పేర్లు ఏవైతేనే ప్రకృతిని పాలించే ఆ చల్లని తల్లిచూపు తన మీద పడాలని ధార్మికుడైన ప్రతి హిందువు వేడుకుంటూనే వస్తూ ఉన్నాడు కాళీమాత మొదలుకొని లలిత త్రిపుర సుందరి వరకు ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నారు ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కెండే పురాణం చెప్తోంది అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రులు ప్రారంభిస్తారు ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంసుల పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని ఒక విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన సమీవృక్షం అంటే జమ్మి చెట్టు వద్ద గల దేవిని పూజిస్తారు ఇలా చేయటం వల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి ఇలా ఈ జగన్మాత మానవులను మానవులుగా తీర్చిదిద్ది మాయా నా లేకుండా వా వర్తింప చేసి తల్లిగా లాలించి తండ్రిగా పోషించి గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యము సృష్టిలోని స్త్రీలందరూ శక్తికి ప్రతిరూపాలే అని భావించి వారిని భౌతికంగా పూజించే అరుదైన ఆచారం ఒక్క నవరాత్రుల సందర్భంలోనే కనిపిస్తుంది మనం కుండలిని కూడా శక్తి అనే పిలుస్తాము మనిషి మనిషిలోనూ ఉన్న ఆ షట్ చక్రాలను ఛేదించిన రోజున తనకు ఈ సృష్టికి మధ్య ఉన్న ఆ భేదాన్ని గ్రహిస్తాడు అమ్మవారి కటాక్షంతోనే ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుందని భక్తుల నమ్మకం అందుకేనేమో అమ్మవారి చుట్టూ ఉన్న దైవాలు కూడా పరిపూర్ణ జ్ఞానానికి ప్రతిరూపాలుగా కనిపిస్తారు శివుడు దక్షిణామూర్తిగా ఆది గురువుగా ప్రసిద్ధుడు ఇక గణపతి సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తాడని ప్రతీతి మరోవైపు కుమారస్వామిని కూడా జ్ఞానానికి అధిపతిగా భావిస్తారు కుండలికి సంబంధమైన ప్రక్రియలు సాగించేవారు తమలోని కొండలిని జాగృతం చేసేందుకు ఈ నవరాత్రులను మరింత అనువైనవిగా భావిస్తారు ఈ కాలంలో చేసే సాధన మరిన్ని సత్ఫలితాలను ఇస్తుందని ఆశిస్తూ ఉంటారు మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం దుర్గాదేవికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు కొన్ని ప్రాంతాలలో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు వాయిద్యాల నడుమ అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు హిందూ ధర్మం ప్రకారం పండుగలకు విశిష్ట స్థానం ఉంది పూజాది కార్యక్రమాలకు తినే ఆహారానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించే భక్తులు సాద్విక ఆహారాన్ని తినాలి నవరాత్రుల్లో ఎంతో నిష్టగా నియమాలను పాటిస్తూ పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయని పండిత నిపుణులు అంటూ ఉన్నారు నవరాత్రుల్లో మాంసం చేప ఉల్లి వెల్లుల్లి మొదలైన తాపసిక ఆహార పదార్థాలను తినకూడదు తింటే అశాంతి వ్యాధులు మరియు చింతలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందువల్ల నవరాత్రులలో ఉల్లిపాయ వెల్లుల్లి తినటం హిందూ మతంలో నిషిద్ధంగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో పండ్లు కాయలు కూరగాయలు విత్తనాలు పాలు చిక్కుళ్ళు వంటి సాద్విక ఆహారాన్ని తినే ఆహారంలో చేర్చుకోవాలి ఆహార పదార్థాలను మూడు విభిన్న గుణాలుగా వర్గీకరిస్తారు అవి సత్వ లేదా సాధ్విక రాజస లేదా తాపస పదార్థాలుగా పేర్కొన్నారు ఇక్కడ సాధ్విక అంటే స్వచ్ఛమైన సహజమైన శక్తివంత ఆహారం అని అర్థం వెల్లుల్లిని రాజోగ్ని అని పిలుస్తూ ఉంటారు ఉల్లిపాయలు వెల్లుల్లి కోరికలు కలిగిస్తాయి ఉల్లిపాయలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తున్నప్పుడు వారి ప్రవృత్తిపై పట్టు కోల్పోతుందని నమ్మకం నవరాత్రి అంటే భక్తులు ప్రాపంచిక సుఖాలకు దూరంగా స్వచ్ఛమైన సరళమైన జీవితాన్ని అలవర్చుకోవలసిన సమయం అందుకే నవరాత్రులలో వేరే కోరికలు కలగకుండా ఉండాలంటే ఉల్లి వెల్లుల్లిని పక్కన పెట్టాలి అస్సలు తినకూడదు ఉల్లిపాయలతో కూడిన వెల్లుల్లిని రాజోగ్ని అంటారు అంటే వెల్లుల్లి మీ కోరికలు మరియు ప్రాధాన్యతల మధ్య తేడాను గుర్తించటం కష్టతరం చేసే పదార్థంగా చెప్పుకోవచ్చు కాబట్టి దసరా నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి అస్సలు తినకూడదు నవరాత్రి పూజ చేసేవారు ఖచ్చితంగా ఇవి తినకుండా ఉండాలి నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని మీకు తోచిన విధంగా పూజించి ఏదైనా పదార్థం వండి లేదా పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించాలి నవరాత్రులలో అమ్మవారికి పెట్టిన ప్రసాదాలను తింటే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసం అంటే మాంసం కూర చేపల కూర గుడ్డు తినకూడదు తెలియక అయినా సరే ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది కొంతమంది నియమాలను పెట్టుకుంటారు వారు పెట్టుకున్న నియమాల ప్రకారం ఆ నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి కొంతమంది ఈ తొమ్మిది రోజులు మాంసాహారం తినకూడదు అని నియమం పెట్టుకొని ఆ తరువాత ఉండలేక తినేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఈ పనులు మాత్రం చేయవద్దని పండితులు చెప్తూ ఉన్నారు మీరు ఉండగలిగితేనే ఆ నియమాలను పెట్టుకోండి లేకపోతే లేదు అమ్మవారిని భక్తిగా పూజించుకోండి చాలు ఒకవేళ మర్చిపోయి నవరాత్రుల్లో మీరు మాంసాహారం తింటే దరిద్ర దేవత మీ ఇంట్లోకి వస్తుంది అంటే నియమం పెట్టుకొని పొరపాటున మీరు తిన్నారు అనుకోండి ఆ దేవికి ఆగ్రహం కలుగుతుంది కాబట్టి పొరపాటున కూడా నవరాత్రులలో చికెన్ మటన్ చేపలు రొయ్యలు వంటి పదార్థాలను తినవద్దు ముఖ్యంగా నవరాత్రి పూజ చేసేవారు వీటి దరిదాపుల్లోనికి కూడా వెళ్ళవద్దు కోడిగుడ్డును కూడా నవరాత్రుల్లో తినవద్దు గుర్తు పెట్టుకోండి నవరాత్రుల్లో మాంసం తింటే ఆ దరిద్ర అనేది మిమ్మల్ని జన్మజన్మల వరకు వెంటాడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి కలసం పెట్టి అలాగే అఖండ దీపం పెట్టి పూజ నిష్టగా చేసుకునేవారు నవరాత్రుల్లో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం వండకండి ఇంట్లో ఎవ్వరూ కూడా మాంసాహారం తినకండి నవరాత్రుల్లో మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ శరణ్ నవరాత్రుల్లో మాంసాహారంతో పాటు ఉల్లి వెల్లుల్లికి కూడా దూరంగా ఉండండి అసలు ఈ పదార్థాలను తినవద్దు అలాగే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా ఇంట్లోని మగవారు మద్యం జోలికి వెళ్ళకూడదు మద్యం సేవించకూడదు ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ మద్యం తాగిన వారు కష్టాల పాలవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి జాగ్రత్తగా ఉండి నవరాత్రుల్లో ఇలా ఈ ఆహార నియమాలను పాటిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తే మీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది కష్టాల నుండి సులభంగా బయటపడతారు అమ్మవారు మిమ్మల్ని రక్షణ కవచం లేగా కాపాడుతుంది కాబట్టి నవరాత్రుల్లో మీరు అమ్మవారికి పూజలు చేసినా చేయకపోయినా ఆహారం విషయంలో తప్పక ఈ నియమాలు పాటించండి లేదంటే కష్టాల పాలవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు